రాష్ట్రంలో తల్లి బిడ్డలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం కోసం అంగన్వాడీ వర్కర్స్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని తల్లులకు అవగాహన కల్పించే విధంగా పౌష్టికాహార మాసోత్సవం నిర్వహిస్తున్నారు. రామచంద్రపురం మండలం మలపాడు గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ రాయవరం ప్రాజెక్ట్ రామచంద్రపురం సెక్టర్ సూపర్వైజర్ ఎస్ నాగమణి మాట్లాడుతూ అందరికీ పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పౌష్టికాహార మాసోత్సవం నిర్వహిస్తున్నామని, పిల్లల్లో పోషకాహారం లోపం గురించి తల్లులకు అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. అనంతరం మలపాడు సర్పంచ్ సుజన ప్రియాంక, అంగన్వాడీ టీచర్ దుర్గా మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంత మేలు చేస్తాయో అదేవిధంగా పిల్లల్లో రక్తహీనత సమస్యలను తొలగించడం కోసం సరైన పౌష్టికాహారం అందించాలని, దానికోసం తల్లులకు అవగాహన కల్పిస్తున్నామని, అందరూ కూడా వైఎస్ఆర్ పౌష్టికాహారాన్ని తీసుకుని క్రమం తప్పకుండా వాడాలని, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తల్లులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు. మాలపాడు గ్రామంలో మన రెండు అంగన్వాడీ కేంద్రాలు కలిపి పంచాయతీ లెవెల్లో పౌష్టికాహార మహోత్సవాలు జరుపుకుంటున్నామండి. ఈ కార్యక్రమానికి గర్భవతులు బాలింతలు మన ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం విచ్చేసి ఉన్నారండి. మనం ఐసీడీఎస్ ముఖ్య ఉద్దేశము తల్లి బిడ్డ క్షేమం గురించి అండి. మన తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే ఆహారం మంచిగా తీసుకున్నప్పుడే మనం తల్లి బిడ్డ క్షేమంగా ఉంటాము. అంటే మన ఆహారం తీసుకునే విధానం కూడాను మంచి పౌష్టికాహారం, అంటే మనం సమతూలంగా ప్రతిరోజు కూడా ఆకుకూరలతో పండ్లు ఆకుకూరలు కలిగిన ఆహారాన్ని, అలాగే గుడ్డు పాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉంటారని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. తల్లిపాలు వారోత్సవాలు, నెక్స్ట్ వస్తే పౌష్టికాహార వారోత్సవాలు జరుగుతున్నాయి కదా, వాటి ద్వారా గర్భవతులకి బాలింతలకి వాళ్ళ పిల్లలకి పెట్టవలసిన ఆహారం ఎటువంటిది పెట్టాలో ఏంటో అన్నీ కూడా ఈ వారోత్సవం ద్వారా పిల్లలకి అందరికీ తెలియజేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్య రక్త ఈ వారోత్సవాల ద్వారా రక్తహీనతను తగ్గించాలని ఈ మన వైఎస్ఆర్ గారు ఇచ్చిన కిట్ ద్వారా వారికి మంచి ఐరన్ అందుతుంది. ప్రతి ఈ ఆహారాన్ని ప్రతి ఒక్క తల్లి కూడా తన బిడ్డలకి గర్భవతులు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. నేను అంగన్వాడీ టీచర్ అండి. మాలపాడు 1 సెంటర్ 238 కోడ్ నెంబరు. ఈరోజు పోష్టికార వారోత్సవాల సందర్భంగా తల్లికి బిడ్డకి సంక్షేమం గురించి ప్రతి ఒక్క తల్లిని గర్భవతులకి బాలింతలకి చెప్పడం జరిగిందండి. తల్లిపాలు బిడ్డ పుట్టగానే గంటలోపు మురుగుపాలు పట్టించాలన్న అదే చెప్పడం ప్రాధాన్యతగా చెప్పడం జరిగిందండి. అలాగే బిడ్డకి ఎంటీఎఫ్ ఇస్తామండి. అది ప్రత్యేకించి బిడ్డకి పాలలో కలిపి పెడితే రక్తము తొందరగా పెరుగుతుంది, బిడ్డ ఎదుగుదల కూడా బాగుంటుందని ఈ కార్యక్రమంలో చెప్పడం జరుగుతుందండి. ప్రతీ నెల మేము మీటింగ్ పెట్టి ఇవన్నీ చెప్తూ ఉంటాము. కానీ ఈ వారోత్సవం సందర్భంగా మళ్ళీ ప్రత్యేకించి ఒకసారి వాళ్ళకి అందరికీ గుర్తు చేయడానికి, అలాగే మా గ్రామ సర్పంచ్ గారు, మా ఐసీడీఎస్ సూపర్వైజర్ గారు వచ్చి ఉన్నారు. వారు కూడా చాలా విషయాలు చెప్పి ఉన్నారు. మేము కూడా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ